హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శివజ్యోతి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ చిరుటి రవ్వతో సింపుల్గా ఈజీగా మనం క్యాసర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. స్టార్ట్ చేద్దాం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నాం. ఇందులో ఫస్ట్ ఘీ వేసుకున్నాము. యాక్చువల్గా ఏమైందంటే, ఇది స్టీల్ కదా, హీట్ ఈజీగా ఎక్కుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా పొగలు ఎలా వస్తుందో, అందువల్ల కొంచెం స్లోగా పెట్టుకొని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేస్తూ చేయండి అన్నమాట. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అవి కొంచెం ఎక్కువే ఫ్రై అయ్యాయి ఫ్లేమ్ వల్ల, ఓకేనా? మీరైతే కొంచెం మీడియంగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోండి. ఫస్ట్ ఘీలో ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి చిరోటి రవ్వ ఒక కప్ తీసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? చిరోటి రవ్వ చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది మామూలు మనం రవ్వ వచ్చి కొంచెం లావుగా ఉంటుంది కదా, ఇది చాలా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. అందువల్ల జస్ట్ అదే నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ అలా కొంచెం లైట్గా అలా ఫ్రై చేసేసుకుంటే కొంచెం పచ్చి వాసన కూడా పోతుంది కాబట్టి ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని, మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ సైడ్ పెట్టుకున్నాం కదా అవి, నెక్స్ట్ ఇది కూడా ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ లోపల ఇది కూడా కొంచెం చల్లారుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడైనా టెంపుల్స్లో ప్రసాదంగా కూడా ఇస్తుంటారు కదా, చాలా బాగుంటుంది. ఇలాగే మనం ఎప్పుడైనా ఇంట్లో కూడా ఈజీగా జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ నేనైతే వాటర్లో కూడా చేసుకోవచ్చు, కొంచెం పాల్లో చేసుకుంటున్నాం మనకే కదా ఇంట్లోకి అని, ఓకేనా? మీరు కూడా పాలతో ఒకసారి ట్రై చేయండి, మేబీ ఎప్పుడైనా యూజ్ చేయకపోతే. ఒక కప్పుకి 3 తీసుకున్నాను మెజర్ అనేది. ఒక రవ్వకి అదే ఒక కప్పు రవ్వకి 3 అన్నమాట, 1.5 పాలు, 1.5 వాటర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ మీ చాయిస్ ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే అలాగైనా చేసుకోవచ్చు. కేసరి అనగానే మనకు కొంచెం కలర్ ప్రిఫరెన్స్ చేస్తాం కదా, కాబట్టి నేనేం చేశానంటే లైట్గా కొంచెం నా దగ్గర ఉన్న కలర్ని అలా వేసాను అనమాట. లిటిల్ బిటే వేసాను, ఎక్కువ వేస్తే కూడా మరీ రెడ్డిష్గా ఉంటుంది, ఓకేనా? జస్ట్ అలా అందులో వేసేసి కలిపేసామంటే సరిపోతుంది. ఆ పాలు వాటర్ అనేది కొంచెం మరగనిస్తే మనం క్యాసర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఇది చేసుకోవడానికి. ఎప్పుడైనా మనకు అలా స్వీట్ తినాలనిపిస్తుంటే ఇలా వెళ్ళి ఈజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? ఒక కప్పు రవ్వ 3 కప్పులు చిరోటి రవ్వ 3 తీసుకుంటే సరిపోతుంది. మామూలు అయితే 1:2 తీసుకుంటాం కదా, దీనికి ఒక 3 తీసుకుంటే బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం తెరిలిన తర్వాత నేను రవ్వ నిదానంగా వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ కర్ణాటకలో దీన్ని అయితే చిరోటి రవ్వ అని పిలుస్తారు. యాక్చువల్గా మామూలు రవ్వ, బెన్సీ రవ్వ అట్లా ఉంటాయి కదా, ఇది వచ్చి చిరోటి రవ్వ అన్నమాట. దీన్ని ఇలా ఫైన్గా నేను మిక్స్ చేస్తూ ఉన్నాను, బాగుంటుంది. దీంతో కూడా ట్రై చేయొచ్చు, ఉండలేం లేకుండా మనం నీట్గా 1 by 1 వేసుకుంటూ నిదానంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి, చాలా బాగుంటుంది. షుగర్ అనేది కూడా 1 కప్ తీసుకుంటే సరిపోతుంది, 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కూడా సరిపోతుంది, ఓకేనా? మరీ ఎక్కువ తీపి కూడా తినలేం కాబట్టి మనం, మరీ మనకు కొంచెం వెలితిగా అనిపిస్తూ ఎగుడుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం 1 కప్ సరిపోతుంది, ఓకేనా? ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుంటే ఇలా చూసారు కదా ఎంత బాగుందో. కలర్ కూడా నేను తక్కువే వేసుకున్నాను, మేబీ మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే ఓకే మనకు కూడా. నెక్స్ట్ ఫైనల్గా ఒక అలా ఒక స్పూన్ అలా ఘీ వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అంటుకోకుండా ఉంటుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం రవ్వ అనేది బాగా ఉడికి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు షుగర్ వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనది కేసరి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా షుగర్ వేసే కలర్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చి రవ్వ పక్కన పెట్టేసరికి ఇలా వచ్చాయి, చెప్పాను కదా కొంచెము
హీట్ అవ్వడం వల్ల డ్రై ఫ్రూట్స్ అలా అయ్యాయి. మీరైతే ఫైన్గా డ్రై ఫ్రూట్స్ను ఫైన్గా వేపేసుకొని వేసుకోండి. మన టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారేసరికి అది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ అలా ఒక 5 మినిట్స్ పెట్టి మనం సర్వ్ చేసేసుకుంటే మన కేసరి అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే రవ్వ కేసరి కాకుండా ఇలా చిరోటి రవ్వతో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్లో కామెంట్ సెక్షన్లో కింద రాసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.